హీరోయిన్ రష్మిక మందన మహారాణిగా నిర్ణయాలు తీసుకున్నారట మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంబాజీ బొంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ రూపొందనుంది ఈ చిత్రానికి చావా అనే టైటిల్ అనుకున్నారట లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశల్ పోషించనున్నారు శంభాజీ భార్య మహారాణి యేసుభాయ్ బొమ్స్లే పాత్రలో రష్మిక మందన నటించనున్నారని సమాచారం ఈ సినిమా కథ నచ్చి రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్లినప్పుడు రాజ్మహల్లో రాణిగా యేసుబాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు అనే కోణంలో ఈ సినిమా కథ ఉండేలా స్క్రిప్ట్ ను రెడీ చేశారట లక్ష్మణ్ ఈ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ లో ఆరంభించాలనుకుంటున్నారని టాక్ ఇలా ఇప్పటికే హిందీలో గుడ్ బై మిషన్ మజ్ ను సినిమాలు చేసిన రష్మిక మందన ప్రస్తుతం రణ్బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నారు అలాగే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప రూల్ లో రష్మిక మందన నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న గంట ని కూడా యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది